ఓకే సార్ ఓకే ఎస్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మిషన్ కిషోరావు డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మరి వెస్టేజ్ లో జాయిన్ అయ్యి ఒక ప్లంబర్ గా ఉండేటువంటి నేను ఈరోజు ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాను అని చెప్పడానికి మీతో ఇష్టపడుతున్నాను ఎందుకు అంటే ప్రూఫ్ మీకు చూపిస్తున్నానండి ఎందుకు అంటే ఆ వెస్టేజ్ లో జాయిన్ అవడం ద్వారా ఒక ప్లంబర్ గా ఉండేటువంటి వ్యక్తి ఈరోజు మోర్ దెన్ 5 లక్షలు ప్లస్ పర్ మంత్ ఎర్న్ చేస్తున్నాను మరి దాంతోపాటు కారు కూడా కొనుక్కున్నాను ఒక లగ్జరీ కారు కూడా కొనడానికి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను ఆల్రెడీ వెస్టేజ్ ద్వారా ఒక హౌస్ కూడా కొనుక్కున్నాను అదే కాదండి ఒక మనిషికి జీవితంలో ఆనందాన్ని ఇచ్చేది ఏంటి అంటే కనుక విహారయాత్రలు ఎందుకంటే ప్రపంచాన్ని చుట్టుముట్టడం అనేది సామాన్యుడికి ఎప్పుడు కూడా కళ మేము అందరూ మాట్లాడుకునే విషయం అదేనండి ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత సామాన్యులు అనేవాడు ఎప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కడం అంటే వాడికి ఎప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచి కింద నుంచి ఫ్లైట్ వస్తుందంటేనే బయటకు వచ్చి అరే దగ్గర నుంచి వచ్చింది ఫ్లైట్ చూడడం అనేది అడుగు కళ్ళలా ఉంటుంది అలాంటిది రోజు మేము ఒకటి కాదు రెండు కాదు అన్లిమిటెడ్గా ఫ్లైట్స్ మీద తిరుగుతూ అది కూడా ఇంటర్నేషనల్లో ఫ్లైట్లు ఎక్కుతున్నామండి మరి ఇప్పుడు కంపెనీ ఒక ట్రిప్ ఇచ్చింది ఇంటర్నేషనల్ ట్రిప్ ఆ ట్రిప్లో భాగంగా ఫస్ట్ మరి ఆ ట్రిప్కి రీచ్ అవ్వడానికి చెన్నై నుంచి ట్రిప్ ఇస్తే మరి వైజాగ్ నుంచి చెన్నై రీచ్ అవ్వాలి మరి ట్రైన్ అనే జర్నీ కాకుండా ఫ్లైట్ మీద వెళ్తే బాగుంటుంది అక్కడ కూడా రిచ్గా ఉంటుందని చెప్పి మరి మనకున్న టైంని లక్షలు ఎలా సంపాదించాలని ఆలోచిస్తాం కాబట్టి వైజాగ్ నుంచి చెన్నై ఫ్లైట్ మీద వచ్చాము మరలా అక్కడ నుంచి మరి చెన్నై నుంచి ఇప్పుడు సింగపూర్ వచ్చామండి సింగపూర్లో ఎన్ని బాగుంది దిగాము ఇదంతా కూడా చాలా బాగుంది సింగపూర్ అట్మాస్ఫియర్ అంతా కూడా ఆ ఎయిర్పోర్ట్లో పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా బాగా తిరుగుతూ ఎంజాయ్ చేసాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము చాలా బాగుందండి ఈ లైఫ్ స్టైల్ అనుభవిస్తుంటే ఆ ఫీలింగ్ అనేది ఇంకొక స్థాయికి తీసుకెళ్తుంది అని చెప్పాలి ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం మరలా మేము ఇక్కడ నుంచి మరి వియత్నం కంట్రీ వెళ్ళిపోతున్నాం ఆ మరలా వియత్నంలో మళ్ళీ ఒక 4 డేస్ ఎంజాయ్ చేసిన తర్వాత మరలా ఇండియాలో అడుగు పెడతాము ఎందుకంటే ఈరోజు ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలంటే బయట ప్రపంచంలో ఎవరికి కూడా సాధ్యమైతే అవ్వడం కష్టం ఎవరో ఒక 100 మందిలో ఒక 5 6గురికి అవకాశం ఉంటుంది తప్ప అందరికీ సాధ్యం కాదండి బట్ వెస్టేజ్ లాంటి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్లోకి వస్తే కనుక ఇది అందరికీ సాధ్యమని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ఎందుకు అంటే ఇక్కడ రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు ఎవరితో రూపాయి మనం పెట్టించట్లేదు ఎవరే వీళ్ళు పనిచేస్తారు వీళ్ళు పనిచేయరు అని అనుకుండా అన్ని వర్గాల ప్రజలకి కూడా ఇది ఈజీగా అచీవ్ చేసుకోవడానికి ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బు సంపాదించడానికి భూప్రపంచం మీద ఎక్కడా మార్గాలు లేవండి వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ మీద ఏంటంటే అది విస్టేజ్ మార్కెటింగ్ అనేటువంటి ఒక గొప్ప అవకాశం మరి ఇలాంటి గొప్ప అవకాశాన్ని భగవంతుడికి మనం ఎన్నో పూజలు చేస్తే కానీ ఇలాంటి అవకాశం మనకు రాదు మనం ఎన్నో పూజలు పడుతూ మన తల్లిదండ్రుల మన పూర్వీకుల తాలూకా మంచి ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అలాంటి పుణ్య కార్యక్రమాల వల్ల ఎలాంటి గొప్ప అవకాశం భగవంతుడు మనకి ఇస్తాడు వెస్టేజ్ అనేటువంటి అవకాశం మీకు దగ్గరకు వస్తే కనుక మీకు ఇంకా వెస్టేజ్ తెలియకపోతే ఇమీడియట్గా తెలుసుకోండి ఏంటి బిజినెస్ ఇందులో కార్లు వస్తున్నాయి అన్నారు ఇళ్ళు వస్తున్నాయి అన్నారు ఫారెన్ ట్రిప్స్ లగ్జరీ ట్రిప్స్ అనేవి ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఎవరు లేట్ చేయకండి ఆల్రెడీ మీరు వెస్టేజ్లో ఉండుంటే కనుక వెస్టేజ్ సిస్టంలో మీరు సక్సెస్ కావట్లేదంటే వెస్టేజ్ సిస్టమ్ని ఎలా చేయాలో కంపెనీ ఎలా చెప్తుందో సిస్టమ్ని ఎలా ఫాలో చేస్తే మనం అచీవ్ చేస్తామన్నది కూడా తెలుసుకొని మీరందరూ కూడా ఎంతోమంది జీవితాలు మార్చుకోవడానికి ఇక్కడ విస్తారమైనటువంటి అవకాశం ఉంది అందరికీ అవకాశం ఉందండి ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ మాలాగే ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని మేము అనుకున్నాం ఎందుకంటే ఈ అవకాశం చాలామంది బయట ఎలా అనుకుంటారంటే నాకు వచ్చింది అంటే ఎదుటి వాళ్ళు రాకూడదు అనుకుంటారు కానీ వెస్టేజ్లో అలా కాదండి అందరికీ ఇవ్వాలనుకుంటాం అదే ఇక్కడ బ్యూటీ అన్నమాట ఎందుకంటే అందరికీ ఇవ్వడంలో ఇక్కడ మనం ఇంకా అభివృద్ధి చెందుతామండి బయట ప్రపంచంలో అలా ఉండదు ఎదుటి వాళ్ళకి మోసం చేస్తే మనం డబ్బు సంపాదిస్తాం ఇక్కడ అలా కాదండి ఎదుటి వాళ్ళకి మేలు చేస్తే మాత్రమే డబ్బు సంపాదిస్తాం కాబట్టి ఇలాంటి గొప్ప అవకాశం మనకు వచ్చింది అంటే కనుక నిజంగా నేను ప్రౌడ్గా మీ అందరికీ చెప్పడానికి వీడియో చేయడానికి రీజన్ అదేనండి ఎంతోమందికి మన వల్ల మేలు జరగాలి ఎంతోమంది జీవితాలు మారాలి అని చెప్పేసి ఈరోజు ఇష్టపడి ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి మీ జీవితాల్లో కూడా ఒకవేళ అభివృద్ధి లేకుండా ఉందా లేదా మీ జీవితంలో ఏవైతే కళలు ఉన్నాయో కళలు నెరవేరట్లేదా లేదా మీకు సఫిషియెంట్ ఇన్కమ్ లేదా మీ పిల్లల భవిష్యత్తు ఏంటో కనబడట్లేదా ఎస్ ఇమీడియట్గా విశేషాన్ని చూస్ చేసుకోండి మీ పిల్లలు కూడా ఎలాంటి లగ్జీరియస్ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈశ్వర్ DUCD మెసేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ వెల్త్ అందరికి సూపర్ 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 సూపర్